జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దారి పొడుగున ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాము. అన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇతర డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని కూడా దివ్యంగా భవ్యంగా జరిగిపోయినాయి. ఈ యాత్ర ప్రశాంతంగా ఇంకొక 45 నిమిషాల లోపల ముందటి పోయినసారి కంటే కూడా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. మిగిలిన 145 స్థానాల నుంచి యాత్రలన్నీ వచ్చి మన ఈ స్థానానికి కలుస్తాయి. ఇక్కడ నుంచి యాత్ర మొదలై తాడబన్ వరకు కొనసాగుతుంది. ఏర్పాట్లన్నీ భవ్యంగా దివ్యంగా బజరంగ దళ వీర హనుమాన్ విజయ యాత్ర మొదట గౌలిగూడ రామ మందిర నుంచి ప్రారంభమవుతది. ఇప్పటివరకు హోమ కార్యక్రమం కావడం జరిగింది. దానిలో అఖిల భారతీయ సంయోజక్ నిరంజన్ గారు పాల్గొనడం జరిగింది. ప్రాంత సంఘటన మంత్రి గారు, ప్రాంత టోలీ మెంబర్స్ అంటే రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, బజరంగ దళ టీం పాల్గొనడం జరిగింది. యజ్ఞ కార్యక్రమం ఇప్పుడే పూర్తి అయింది. కొద్దిసేపటి లోపల ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క యాత్ర గౌలిగూడ రామ మందిర నుంచి ఆంధ్ర బ్యాంక్ చివరస, ఆంధ్ర బ్యాంక్ దగ్గర అనేక మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజీ, తర్వాత కాచిగూడ వీరసాగర్ విగ్రహము, ఆ తర్వాత వెళ్తే నారాయణగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, మాంకాల్ టెంపుల్ నుంచి ప్యారడైజ్ నుంచి తాడుబండు హనుమాన్ మందిరం వరకు ఈ యొక్క యాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ యాత్రకు పొడవుగా అనేక మంది భక్తులు అనేక రకాల స్టేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళకు ఎవరికి ఇబ్బంది లేకుండా అనేక మంది అనేక రకాలుగా నీళ్లు కావచ్చు, లేకుంటే కీరా కావచ్చు, పాలు కావచ్చు, వేరే రకరకాల పదార్థాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క యాత్రకు అనేక మంది అనేక రకాలుగా భాగ్యనగర సీటే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా, వివిధ జిల్లాల నుంచి కూడా అనేక మంది యువకులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు. ఈ యొక్క యాత్ర ఎంతో బ్రహ్మాండం కొనసాగుతుంది. ఇది హిందువుల యొక్క విజయ యాత్ర, వీర హనుమాన్ విజయ యాత్ర, బజరంగల యొక్క ర్యాలీ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రకు ఇక్కడ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, జేఎస్ఎంస్ అధికారులు, మిగతా వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ బాగా సహకరిస్తున్నారు. ఈ యాత్ర విజయవంతం చేయడానికి వాళ్ళ యొక్క సహకారం మాకు ఉంది. వాళ్ళు మంచి మనసుతోటి, మంచి హృదయంతో మాతో వెనుకలు ఉంటూ మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ యొక్క యాత్రలో అనేక మంది యువకులు పాల్గొంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు భక్తులు ఇంకా వచ్చే వాళ్ళు కూడా వచ్చేసి ఈ యొక్క యాత్రలో కొద్దిసేపట్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యాత్రలో అందరూ పాల్గొని ఇది హిందువుల యొక్క శక్తి, ఇది హిందువుల యొక్క శక్తి, ఇది హిందూ వ్యతిరేక సమాధానం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్దామని చెప్పేసి అనేక మంది యువకులు రావాలి, తొందరగా యాత్ర ప్రారంభం చెప్పేసి అందరు యువతకు పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బజరంగ దళ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శుభయానంగా భాగ్యనగరంలో ఈ గౌలిగూడ రామ మందిరం నుండి హనుమాన్ తాడుపాన్ హనుమాన్ మందిరం వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. 12 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ ర్యాలీకి లక్షలాదిగా పాల్గొంటూ ఉన్నారు. గత 2004 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ర్యాలీ రేపు ఈనాడు భారతదేశం మొత్తం అంతటా విస్తరించిందంటే అది కేవలం బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్మించిన కారణంగా ఈనాడు హిందూ యువకులు అందరూ సంఘటితమై దేశం గురించి, దేశ హితం గురించి, ధర్మం గురించి,
లక్షలాదిగా మంది పని చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ఒక రాత్రి తిరగించడానికి లక్షలాదిగా ఈ రోజు నలుమూలల భారతదేశం నుండి భాగ్యనగరం వైపు ఎదురు చూస్తా ఉన్నారు జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు